ఢిల్లీలో మెగా నార్త్ ఈస్ట్ కల్చరల్ ఫెస్టివల్ ఇషాన్ మంథన్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు। 3 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ జరగనుంది। ఈశాన్య ప్రాంతంలోని సంస్కృతి మరియు కళలు ఈ కల్చరల్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి। ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఈశాన్య ప్రాంత సంస్కృతి కళలను దేశానికి చాటి చెప్పడమే ఇషన్ మంథన్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు। ఈశాన్య ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని అన్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నార్త్ ఈస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు। రైలు నెట్వర్క్ కోసం 1,00,000 కోట్లు, రోడ్ నెట్వర్క్ కోసం 55 లక్షల కోట్లు ఖర్చు చేయడంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంతీయ పార్టీలతో కలిసి రాజకీయ నెట్వర్క్ ని సృష్టించారని చెప్పారు। ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నాటి ప్రధాని వాజ్పేయీ హయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు। అడవులను సంరక్షించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఈశాన్య ప్రాంతాల ప్రజలు తమ వంతు సహకారం అందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు। ఈశాన్య ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యం భారత సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనమని ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నంద కుమార్ అన్నారు। ఈ కార్యక్రమంలో జే నందకుమార్ రచించిన జ్యువెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా, లోక్ బియాండ్ ఫోక్ పుస్తకాలను ఆవిష్కరించారు।